ఏ శాపానికి గురవుతామో కానీ కొన్ని దేశాలు దశాబ్దాలుగా నానా కష్టాలు పడుతూ ఉన్నాయి అక్కడి ప్రజల జీవితాలు దుర్భరంగా సాగుతూ ఉంటాయి అలాంటి దేశాలలో ఒకటి ఆఫ్ఘనిస్తాన్ నాలుగైదు దశాబ్దాలుగా ఈ దేశం అనేక మలుపులకు ఉంది అగ్రరాజ్యాల స్వార్థం కారణంగా నానా ఒడిదుడుకులు ఎదుర్కొంది ఆఫ్ఘనిస్తాన్లో రాజకీయాలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు చాలా వరకు శాంతియుతంగానే కొనసాగాయి ఆ తర్వాత రాజకీయ అస్థిరత రాజ్యమేలింది విదేశీ సైన్యాల జోక్యంతో పరిస్థితి పూర్తిగా విషమించింది మొదట పాటు సోవియట్ రష్యా సైన్యాలు ఆ తర్వాత ఇరవై ఏళ్ల పాటు అమెరికా సైన్యాల సహాయంతో ఆఫ్ఘాన్ రాజకీయ వ్యవస్థలు నడిచాయి ఇటీవల తాలిబన్లు రెండవసారి కాపుల్లో అధికారాన్ని చేచెక్కించుకోవడంతో ఆఫ్ఘాన్ మరోమారు చీకటి యుగంలోకి జారిపోయింది ఈ దుస్థితికి కారకులు ఎవరు సోవియట్ రష్యా కారణమా అమెరికా పాకిస్తాన్లు కారణమా లేదా అక్కడ నెలకొన్న పరిస్థితుల ప్రజలే కారణమా ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే పాలకుల వైఫల్యం ఆఫ్ఘన్ పాలకులకు చిత్తశుద్ధి పట్ల కాంక్ష లేకపోవడమే ఇందుకు కారణం ఇరవయో శతాబ్దంలోనూ ఆఫ్ఘనిస్తాన్ సున్ని ఇస్లామిక్ ఆధునిక సమాజం వైపు బాటలు వేస్తూ హేతువు ప్రజాభిప్రాయానికి స్థానం కల్పించే హనాఫీ న్యాయ సూత్రాలతో నడిచే రాజ్యాంగబద్ధ రాచరిక వ్యవస్థలో కొనసాగింది చివరి రాజు జహీర్ షా పంతొమ్మిది వందల ముప్పై మూడులో అధికారంలోకి వచ్చిన తరువాత పలు ఆధునీకరణ సంస్కరణలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సాధారణ ఎన్నికల ద్వారా జాతీయ అసెంబ్లీ ఏర్పాటుతో ప్రజాస్వామ్యం వైపు దారులు తెరుచుకున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జహీర్ షా విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ప్రధానమంత్రిగా ఉన్న మొహమ్మద్ దావుద్ ఖాన్ అధికారాన్ని చెచెక్కించుకున్నాడు వెంటనే రాచరిక వ్యవస్థను రద్దు చేసి ఆఫ్ఘనిస్తాన్ను గణతంత్ర దేశంగా ప్రకటించాడు దావుద్ ఖాన్ అధ్యక్షుడిగా కొనసాగిన ఆ కాలంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా ప్రజాదరణతో కూడిన మరిన్ని సంస్కరణలు అమలైనాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దావుద్ ను అతని ఇరవై ఒక్క మంది కుటుంబ సభ్యులతో సహా హతమార్చి పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పీడీపీఏ పేరుతో కమ్యూనిస్టులు అధికారం కైవసం చేసుకున్నారు కానీ కమ్యూనిస్టుల పాలనలో విపరీతమైన హింస మొదలైంది ప్రత్యర్థులు అంతం చేస్తూ ఉండడం ఇస్లాం సంప్రదాయాలను కించపరచడం వంటి కార్యక్రమాలు చేపట్టడంతో కమ్యూనిస్టులు అంతగా ప్రజాదరణ పొందలేకపోయారు దాంతో వారి పాలనకు వ్యతిరేకంగా దేశంలో అంతర్యుద్ధం మొదలైంది ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు విప్లవాన్ని రక్షించే నెపంతో అప్పటి సూపర్ పవర్ నేషన్ సోవియట్ రష్యా ఆఫ్ఘనిస్తాన్లో తన సైన్యాన్ని దింపింది పర్చాం వర్గం నుంచి బాబ్రాకు అనే కొత్త వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించింది ఆ తర్వాత కాలంలో నజీబుల్లాను అధికార పీఠంపైకి తీసుకొచ్చి వారికి రక్షణ కల్పిస్తూ అంతర్యుద్ధాన్ని అణచే కార్యక్రమాలను సోవియట్ సైన్యం చేసింది దీంతో ప్రభుత్వానికి సోవియట్ సైన్యాలకు వ్యతిరేకంగా అంతర్యుద్ధం మొదలైంది అప్పటికే అమెరికా సోవియట్ రష్యాల మధ్య ప్రఛన్న యుద్ధం కొనసాగుతోంది అందులో భాగమై ఆఫ్ఘనిస్తాన్లో అది మరింత విస్తరించింది సోవియట్ సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించకుండా ఉన్నట్లయితే రెండు కమ్యూనిస్టు వర్గాలు వాటి వ్యతిరేక వర్గాల పోరు కొనసాగేది ఒకటి రెండు సంవత్సరాల తర్వాత దేశీయంగా ఏదో ఒక పరిష్కారం లభించి ఉండేది అంతేకాని ఓ అంతర్గత సమస్య అంతర్జాతీయ సమస్యగా మారి నాలుగు దశాబ్దాల పాటు ఎంత మాత్రం కొనసాగేదే కాదు ఆఫ్ఘనిస్తాన్లో రష్యా సైన్యాల జోక్యంతో అమెరికా తన విదేశాంగ నీతిని ప్రదర్శించడం మొదలుపెట్టింది సహజంగా అనేది నిరంతరం వ్యతిరేకించే కమ్యూనిస్టు భూతాన్ని అరికట్టే పని మొదలుపెట్టింది సోవియట్ యూనియన్ ను ఎదుర్కోవాలంటే మత మౌఢ్యాన్నే సరైన ఉపయోగంగా అమెరికా భావించింది దానికి అప్పట్లో అమెరికా సై అంటే సై అనే పాకిస్తాన్ రైట్ రైట్ అనేసింది ఆ విధంగా అమెరికా పాకిస్తాన్ సౌదీ అరేబియా ఇతర ఇస్లామిక్ దేశాల సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో జిహాదీ ఉగ్రవాదం పేర్చొగింది ఆఫ్ఘనిస్తాన్లో రష్యా సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముజాహిద్దీన్ గ్రూపులకు కాఫీ రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకొచ్చిన వివిధ దేశాల ఇస్లాం ఛాందస వాదులకు అమెరికా పాకిస్తాన్ సైనిక శిక్షణను ఇచ్చాయి కొత్త కొత్త తీవ్రవాద సంస్థలకు ప్రాణం పోయడం అప్పుడే మొదలైంది ఆఫ్ఘనిస్తాన్లో రష్యాకు వ్యతిరేకంగా విస్తృతంగా పోరాటం సాగింది ఒకవేళ అమెరికా పాకిస్తాన్లు రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముజాహిద్దీన్ గ్రూపులకు సహకారం అందించుకుంటే అవి ఉండేవే కావు ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ వ్యాత్నంగా మారిపోయి ఉండేది ఆపై సోవియట్ సైన్యాలు అక్కడి నుంచి ఒళ్లిపోయేవి అలా ఆఫ్ఘన్ సమస్యకు దేశీయంగానే ఏదో ఒక పరిష్కారం లభించేది సమస్య నుంచి ఇప్పటి వరకు ఇంత సుదీర్ఘంగా కొనసాగి ఇంత దూరం వచ్చేది కాదు కానీ అమెరికా వల్ల అలా జరగలేదు అయితే ఆ తర్వాత నిజంగానే ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ వ్యాత్నాంగా మారింది చివరికి జెనీవాలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో చర్చల ఫలితంగా పది సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆఘమేఘాల మీద రష్యా తన సైన్యాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంది అయితే ఆ దేశ సమస్య మరో రూపంలోకి మారింది తప్ప పరిష్కారం దొరకలేదు జెనీవా ఒప్పందాల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో ఒక తటస్థ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి గెలిచిన వారికి శాంతియుతంగా అధికారాన్ని అప్పచెప్పాలి ఆపై నూతన రాజ్యాంగం ఏర్పాటుకు సహకరించి సుస్థిర ప్రజా ప్రాతినిధ్య పాలనను ఏర్పాటు చేయాలి కానీ బాంబుల వర్షం కురిపించడంలో ఆరితేరిన ముజాహిద్దీన్లకు ఎన్నికలంటే పడదు పైగా అంటే భయం కూడా వేసింది దాంతో ఐక్యరాజ్యసమితి ఒప్పంద సూత్రాలను తుంగలో తొక్కి మెషిన్ గన్ బలాన్ని ఉపయోగించారు అలా కాబుల్ అధికారాన్ని చేజంకిచ్చుకున్నారు జెనీవా ఒప్పంద భాగస్వాములైన అమెరికా రష్యా పాకిస్తాన్ ఇరాన్ కూడా ఒప్పంద సూత్రాలకు ఇవ్వడంతో ముజాహిద్దీన్లకు ఈ పని నల్లేరు మీద నడకలా మారింది అగ్రరాజ్యాలే దారి తప్పగా తమనెవరూ ప్రశ్నించలేరన్న ధైర్యంతో అరాచక పాలన కొనసాగించింది కానీ అధికారం నిలబెట్టుకోవడం వారికి చేతకాలేదు ముజాహిద్దీన్లోని ముఖ్యమైన మూడు గ్రూపులు గులబుద్దీన్ హియాత్మియార్ రాషీద్ దోస్తాం అహ్మద్ షా మసూద్ గ్రూపుల మధ్య హింసాత్మక పోరాటం కొనసాగింది ఈ క్రమంలోనే అమెరికా గోడాచారి సంస్థ సిఐఐ పాకిస్తాన్ గోడాచారి సంస్థ ఐఎస్ఐలు కరుడుగట్టిన ఇస్లామిక్ మత సంస్థ తీసుకున్నారు నోరు తిరగని పేరున్న ఓ సంస్థ నేతృత్వంలో తాలిబన్లను సృష్టించారు దాంతో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో రంగ ప్రవేశం చేసి పాకిస్తాన్ ప్రత్యక్ష సహకారంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాబూల్ అధికార పీఠాన్ని వసపరుచుకున్నారు వారి అరాచక పాలనలో జనం నానా అగచాట్లు పడ్డారు చాందసవాద తాలిబన్లు ప్రవేశపెట్టిన చట్టాల అమలుతో ప్రత్యక్ష నరకం చవిచూశారు అయితే ఈ నేపథ్యంలోనే అమెరికాలో నైన్ లెవెన్ విమానాలతో జంట భవనాల కూల్చివేత ఘటన నేపథ్యంలో ఆల్ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను అమెరికాకు అప్పగించాలని తాలిబన్లను కోరారు కానీ తాలిబన్లు అందుకు నిరాకరించడంతో ఆపరేషన్ ఎంజ్యూరింగ్ ఫ్రీడమ్ పేరుతో అమెరికా సైన్యాలు ఆఫ్ఘాన్లు ప్రవేశించాయి బిల్లాడెన్ను అంతమొందించిన తర్వాత కూడా అమెరికా సైన్యాలు ఆ కొనసాగాయి అలా ఓ ఇరవై సంవత్సరాల కాలంలో మొదట అహ్మద్ కార్జాయ్ తర్వాత అష్రఫ్ ఘనీ నాయకత్వంలోని పరిపాలన కొనసాగింది ఈ రెండు దశాబ్దాలు ఆఫ్ఘన్ ప్రజలు కాస్త ఊపిరిపెల్చుకున్నారు ప్రజలకు అమెరికా సేనలు రక్షణ కవచంగా పనిచేస్తాయి ఆఫ్ఘన్ సైన్యానికి అధునాతన సైనిక సామాగ్రిని అందించింది అమెరికా కానీ ఎందుకో ఆఫ్ఘాన్ ప్రజల మనసులను చూరగొనడంలో తాలిబన్లను కనుమరుగు చేయడంలో అమెరికా విఫలమైంది అపారమైన నష్టాన్ని చవిచూసింది వేలాదిగా సైనికులు దేశం కాని దేశంలో తమది కాని దేశం కోసం ప్రాణాలు వదులుతూ ఉండడంతో అమెరికా ప్రజలలో నిరసనలు మొదలయ్యాయి పైగా తాము ట్యాక్స్ రూపంలో చెల్లించే ట్రిలియన్ల కొద్ది డాలర్లను ఇలా అర్థం లేని యుద్ధాలలో తగలేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా బ్యాడర్లకు నచ్చలేదు దాంతో దోహాలో తాలిబన్తో చర్చలు జరిపి వెనుతిరిగేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు అలా అగ్రరాజ్యం అమెరికా తన సూపర్ పవర్ హోదాను కాదనుకుని ఆఫ్ఘాన్ నుంచి నిష్క్రమించింది ఆఫ్ఘాన్ నిజంగానే ఒక సామ్రాజ్యాల శ్మశాన వాటికగా మరోసారి రుజువు అమెరికా వెళ్లిపోవడంతో ప్రపంచం ఊహించిన దానికంటే అతివేగంగా అతి సులభంగా కాబూళ్లు అధికారాన్ని తాలిబన్లు మరోమారు కైవసం చేసుకున్నారు ఇప్పుడు ఒకసారి ఆఫ్ఘాన్ లో నాలుగు దశాబ్దాలు పైబడి కొనసాగుతున్న ఈ సంక్షోభానికి కారణం ఎవరు అని ప్రశ్న వేసుకుంటే మొదట సోవియట్ రష్యా ఆ తర్వాత అమెరికా పాకిస్తాన్లే అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక దేశ అంతర్గత రాజకీయ సంక్షోభంలో విదేశాలు జోక్యం చేసుకోవడం ప్రజాస్వామిక అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం తమకు స్వార్థం ఉంది కదా అని మరో దేశపు అంతర్గత రాజకీయాల్లో ఏకపక్షంగా తలదూర్చితే అమెరికాకు జరిగిన భంగపాటే జరుగుతుంది ఇప్పటికైనా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని అక్కడి ప్రజలే పాలించుకోవాలి ప్రజలు నిజంగా కోరుకుంటే తాలిబన్ల హింస ఎంతో కాలం ఉండదు ప్రజా తిరుగుబాటును తాలిబన్ల ఆయుధాలు ఎదుర్కోలేవు